సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంగడి గ్రౌండ్స్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఆహ్వానించినటువంటి తుంగదుర్తి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా ఇచ్చేసినటువంటి జల్సన్ అబ్రహం గారికి, సీనియర్ అధికారిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు ఎస్పీ గారిని నేను వాస్తవానికి వాక్యం కూడా కంఠస్థం చేపిస్తుంటే రెండు మూడు బాగానే చెప్తుంటారు. దసరా పండుగ వస్తే నాయన బట్టలు కొనిచ్చేది, కృష్ణమాస వస్తే అమ్మ బట్టలు కొనిచ్చేది, నాకు కూడా మంచిగా అనిపించేది. ఎట్లయితే పండుగ పండుగ బట్టలు అయితే వస్తున్నాయి కదా, కొత్త బట్టలు కట్టుకుంటున్నామని చెప్పేసి. సరే, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు, వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్, అమ్మగారిని నాన్నగారు ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా పనిచేశారు, ఒకరు టీచర్గా పనిచేశారు, నాన్నగారు అమ్మవారేమో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయారు. శాలిగారంలో పనిచేసింది మా పాస్టర్లకు కూడా తెలుసు, శాలిగారం పాస్టర్ కూడా వచ్చారు ఇక్కడికి. ఆ క్రమంలో ఏముంటుండే, క్రిస్మస్ వస్తే 25వ తారీఖు నాడు చేర్చుకోవాలి, జనవరి 31వ తారీఖు మన డిసెంబర్ 31వ తారీఖు నాడు చర్చిపోయి రాత్రి 12 గంటలకు చర్చిలో ఉండి 1వ తారీఖు తెల్లారి దాక్కుండి ఉదయాల వాగ్దానం తీసుకొని వచ్చేస్తే ఇక అయిపోయింది, ఏడాది జరిపోయింది. బలరి పిచ్చు లేదు కాబట్టి ఎట్లుంటుండే, 25వ తారీఖు నాడు క్రీస్తు పుట్టినరోజు నాడు, తర్వాత డిసెంబర్ 31వ తారీఖు జనవరి 1వ తారీఖు దాకా గడిపేసి వస్తే అయిపోతున్నాయి మన పని. కానీ ఒక భిన్నమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశంలో భిన్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ ఒకరికొకరు పరమత సహనం కలిగి పోతున్నటువంటి నేపథ్యంలో ధైర్యంగా సువార్త ప్రకటించి ఈరోజు చేసినటువంటి ఇలాంటి మీటింగ్లు చేసుకునేటువంటి స్వేచ్ఛ మాత్రం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుంది. చాలా సందర్భాలలో వాట్సాప్ వస్తున్నటువంటి మెసేజ్లు కానివ్వండి, లేకపోతే టీవీలో వస్తున్నటువంటి న్యూస్ కానివ్వండి, చూస్తే సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళినటువంటి దైవజనుడు తిరిగి ఇంటికి వచ్చడం రాడు అనేటువంటి భయానక వాతావరణం మిగతా రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటాం.